ప్రైజ్ ద లార్డ్. యెషయా గ్రంథం 1:25. నా హస్తం నీ మీద పెట్టి క్షారము వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. దేవునికి అవిధేయకరమైనటువంటి జీవితాన్ని జీవించి తిరుగుబాటు చేయుట ద్వారా మనిషి ఎంత నష్టపోతారో, మరి ఆ నష్టపోయినటువంటి మనిషి తిరుగుబాటు చేసి దేవుని నుండి దూరమై గాయాలు పొందేటువంటి వ్యక్తిని దేవుడు ఏ విధంగా పిలుస్తున్నాడో ఈ యొక్క అధ్యయనంలో మనం చూస్తాం. నిత్యము తిరుగుబాటు చేస్తూ మీరు ఇంకా ఎందుకు కొట్టబడుతుంటారని ప్రభు ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రేమ కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు, మనల్ని అనునిత్యము వెంబడిస్తున్న దేవుడు, మనల్ని పరిశీలిస్తున్న దేవుడు, మనల్ని ఆనందంతో సంతోషంతో నింపుతూ నిత్యరాజ్యానికి వారసులుగా చేయాలనుకుంటున్న దేవుడు మన నుండి తిరుగుబాటును చూస్తే ఎంత బాధపడుతూ ఉంటాడో తెలుసా? మనలో ఆయనకు అవిధేయకరమైన కార్యాలు చూస్తున్నప్పుడు ఎంత వేదన చెందుతూ ఉంటాడో తెలుసా? అలా వేదన పడుతూ, రండి మన వివాదం తీర్చుకుందాం, మీ పాపాలు నేను కడుగుతాను, మిమ్మల్ని నేను శుద్ధులుగా చేస్తాను అని ప్రభు మాట్లాడుతూ ఈ మాట ఇక్కడ అంటున్నాడు. ఒకవేళ మీరు మస్టు పట్టి, తగరము పట్టి, మీరు మలినమైపోయి మరల బాగు చేయలేనంతగా మీ స్థితి మారిపోయినా కూడా నా హస్తాన్ని మీ మీద పెడతాను, మిమ్మల్ని నేను బాగు చేస్తాను, మిమ్మల్ని నేను కడుగుతాను, మరలా మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని తీసుకొస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి దూరమై అనుకోకుండా ఆయా రకాలుగా లోకానుసారంగా జీవించి ఆయన గాయాలు రేపిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? దిగులుతో వేదనతో నువ్వు ఉన్నావా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేక బాధపడుతున్నావా? ఆయా రకాల రోగాలతో, సమస్యలతో సతమతమవుతున్నావా? నాకెందుకు ప్రభు ఈ పరిస్థితిని బాధపడుతున్నావా? అయితే నువ్వు ప్రభువును ఆశ్రయిస్తే, ప్రభు దగ్గరకు వచ్చి నిన్ను అప్పగించుకుంటే, నాలో ఉన్న తిరుగుబాటు స్వభావం ఏదైనా ఉంటే క్షమించయ్యా అని నువ్వు ప్రభు చెంత చేరితే ఈ వాగ్దానం ప్రభు నీకు సొంతం చేయబోతున్నాడు. తన హస్తాన్ని నీ మీద పెట్టి క్షారం వేసి నిన్ను కడిగి నిన్ను శుద్ధి చేస్తాడు. నీ పాపమంతా కడుగుతాడు, నీ దోషమంతా కడుగుతాడు, నీ అవిధేయత అంతా కడుగుతాడు, నీ మలినమంతా కడుగుతాడు, నిన్ను తనకిష్టమైన పాత్రగా చేస్తాడు, నీ కుటుంబ పరిస్థితులను దేవుడు బాగు చేస్తాడు. ఒకవేళ ఎవరో బాగు చేస్తారు, వాళ్ళు సరి చేస్తారు, వీళ్ళు సరి చేస్తారు, వీళ్ళు నా జీవితాన్ని ఉద్ధరిస్తారని నువ్వు ఎవరెవరినో నమ్ముకుంటూ ఎవరెవరో దగ్గరికి వెళ్తున్నావేమో, అయితే దేవుడు తప్ప మనం లేపేవారు ఎవరూ లేరు, దేవుడు తప్ప మనల్ని కనికరించేవారు ఎవరూ లేరండి. మనం నిమిత్త మాత్రులం, మనం చేత కనివారం. ప్రభువా, నీవే నాకు దిక్కన్ను ప్రభు దగ్గరకు వస్తే ఇప్పుడే నీ స్థితిని దేవుడు మారుస్తాడు, నీ ఆరోగ్యాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ బిడ్డల్ని బాగు చేస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ ఉద్యోగ జీవితాన్ని బాగు చేస్తాడు, నీ వ్యాపారాన్ని దేవుడు బాగు చేస్తాడు, నీకున్న సకల పరిస్థితులలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మన దేవునికి నువ్వు అవకాశం ఇస్తావా? దేవునిని నీ విషయంలో జోక్యం చేయనిస్తావా? ప్రభు నువ్వు వస్తే నా జీవితం అందంగా సౌభాగ్యంగా మారుతుందయ్యా అని నువ్వు నమ్మగలిగితే ఈ వాగ్దానం దేవుడి పట్ల నెరవేరుస్తాడు. ప్రతి చెడుతనాన్ని, ప్రతి దుష్టత్వాన్ని, ప్రతి దుర్మార్గతను, ప్రతి విధమైన శాపమును, ప్రతి విధమైన కీడును, ప్రతి విధమైన సాతాను కార్యములు దేవుడే తొలగించి నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. నిన్ను మరలా ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు, ఆనందంగా నీ జీవితాన్ని మారుస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యం మీరు చేయండి, వారిని మీరు కడగండి, బాగు చేయండి, స్థితిగతులను మార్చండి, అద్భుతాలు చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.